మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏడాది ట్రిపుల్ ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టార్ మూవీలో ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపించి మొదటి ఇండియా విజయాన్ని షేర్ చేసుకున్నారు ఇక అదే ఉప్పులో ఆచార్య సినిమాతో కూడా తండ్రితో మరొక విజయాన్ని అందుకోవాలని చూశాడు కానీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే అయితే రామ్ చరణ్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ను చూసిన తర్వాత మళ్ళీ వెంటనే బిగ్గెస్ట్ హిట్స్తో బౌన్స్ బ్యాక్ అవుతూ ఉండడం సెంటిమెంట్గా వస్తోంది మగధీర సినిమా నుండి చూసుకుంటే హిట్ అయిన సినిమా తర్వాత రామ్ చరణ్ ఊహించని విధంగా ఆరెంజ్ అనే మరో సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ను సొంతం చేసుకున్నాడు ఇక రంగస్థలం సినిమా తర్వాత ఊహించని విధంగా వినయ విధేయ రామతో మరొక పెద్ద డిజాస్టర్ను సొంతం చేసుకున్నాడు ఇక ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా అనంతరం ఆచార్య సినిమాతో మరో ఆల్ టైమ్ డిజాస్టర్ను సొంతం చేసుకున్న చరణ్ ఇలా ప్రతిసారి ఒక సక్సెస్ చూసిన తర్వాత మరో డిజాస్టర్ను చూస్తున్నాడు ఇక ఆ తర్వాత మళ్ళీ మరొక పెద్ద ఇండస్ట్రీ హిట్ను సొంతం చేసుకుంటున్నాడు ఇక ఈ సెంటిమెంట్ ప్రకారం ఆలోచిస్తే రామ్ శంకర్ కలాయికలో రాబోయే చిత్రం మాత్రం తప్పకుండా ఆల్ టైమ్ ఆఫీస్ రికార్డుగా నిలుస్తుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు మరి ఈ ట్రెండ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి ఇక రామ్ చరణ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే అలాగే ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరితో కూడా రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అందుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం వినిపిస్తోంది